హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూస్తున్నారు భరత్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఎవరు చెప్పని ఒక తేజ్ సీక్రెట్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఎవరికి తేజ్లో మనీ పంపాల్సిన అవసరం లేదు, అయినా మనం 5 స్క్రాచ్ కార్డును ఏ విధంగా పొందాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ మొబైల్లో పేటిఎం అకౌంట్ అండ్ ఫోన్పే అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ అకౌంట్స్ ఉపయోగించి మనము ఏ విధంగా స్క్రాచ్ కార్డ్ని 5 స్క్రాచ్ కార్డుని పొందాలో ఈ వీడియో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎన్ వరకు చూడండి, చూసినట్టే లైక్ చేయడం మర్చిపోతూ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఉందో ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీ మెయిల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు అందరికంటే ముందే నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు తేజ్ యాప్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగా మనం ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కార్నర్లో అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగా మనకు సెట్టింగ్స్ ఉండగా కదా, సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి. సెట్టింగ్ ప్రెస్ చేయగా మనకు ఇక్కడ యూపీఐ ఐడి ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ కాపీ చేసుకో. మీరు 4 బాక్సెస్ ఉన్నాయి కదా, మీరు అక్కడ ప్రెస్ చేసారంటే కాపీ అయిపోతుంది యూపీఐ ఐడి అనేది. నెక్స్ట్ వచ్చేసి మీరు పేటిఎం అకౌంట్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసి పేటిఎం అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగా మనకు ఇక్కడ యూపీఐ అని కనిపిస్తుంది మనలో ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, యూపీఐ ఐడి ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, అదేవిధంగా స్కాన్ పే అని వస్తుంది మనకు. రిక్వెస్ట్ మీద ప్రెస్ చేయండి. రిక్వెస్ట్ మీద ప్రెస్ చేశారంటే మీరు ఈ విధంగా మనకు ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మనం కాపీ చేసుకున్నందు ఆ కాపీ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకు 150 రూపీస్ సెండ్ చేయాల్సి ఉంటుంది తేజ్ యాప్లోకి. మనము రిక్వెస్ట్ చేసామంటే, కన్ఫర్మ్ ప్రెస్ చేసామంటే మనకు రిక్వెస్ట్ అనేది వెళ్తుంది తేజ్ యాప్కి. ఓకే, నేను ప్రెస్ చేస్తున్నాను, కన్ఫర్మ్ ప్రెస్ చేస్తున్నాను. కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత మనకు రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు తేజ్ యాప్. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వచ్చేసి తేజ్ యాప్లోకి వెళ్దాం. మనకు రిక్వెస్ట్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము. నేను తేజ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ మనకు తేజ్ యాప్ అని రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేసామంటే 150 రూపీస్ అనేది సెండ్ అవుతుంది అన్నమాట, తేజ్ యాప్ నుండి పేటిఎంకి సెండ్ అవుతుంది. ఫ్రెండ్స్, సెండ్ అవగానే మనకు స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫేక్ అనుకోదే ఈ ట్రిక్ని, ఖచ్చితంగా మనకు స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. చూడండి, నేను చూపించబోతున్నాను మీకు స్క్రాచ్ కార్డ్. నేను మార్నింగ్ చేశాను ట్రాన్సాక్షన్ అనేది, మనకి నాకు స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చిందనమాట. మీకు మళ్ళీ చూపించబోవడానికి ఒకసారి ఇట్లా చేశాను. చూడండి ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఎర్న్డ్ స్క్రాచ్ కార్డ్ అని వచ్చింది. చూసారు కదా, మీకు స్క్రాచ్ కార్డ్ వచ్చిందనమాట. మీకు మళ్ళీ ప్రూఫ్ కోసం నేను ఇంకొక యాప్ని యూజ్ చేసి యూపీఐ ఐడి ద్వారా మళ్ళీ సెండ్ చేసిపోతున్నాను. ఇప్పుడు మీకు లైవ్లో చూపించబోతున్నాను స్క్రాచ్ కార్డ్ వచ్చిందో లేదో. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించాలి, నేను ప్రతి ఒక్క యూపీఐ ఐడికి ఒకే బ్యాంక్ లింక్ చేశాను. ఆ లింక్ చేయడం ద్వారా మనం సెండ్ చేసినామని అదేవిధంగా రిసీవ్ చేసుకున్నామని ఒకే బ్యాంక్ అకౌంట్లోకి పడుతుందన్నమాట, మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, నేను భీమ్ యూపీఐ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు పాస్వర్డ్ అడుగుతుంది, మీరు యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఓకే అడుగుతుంది. మనకు ఇక్కడ సెండ్ మనీ, రిక్వెస్ట్ ఉంది మనీ ఉంది కదా ఫ్రెండ్స్, మీరు రిక్వెస్ట్ మనీ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేనైతే రిక్వెస్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఇక్కడ ఏం అడుగుతుంది ఫ్రెండ్స్, యూపీఐ అడుగుతుంది. మనము తేజ్ యాప్లో కాపీ చేసుకున్న ఆ యూపీఐ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయండి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై అడుగుతుంది. వెరిఫై మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు స్క్రీన్ అనేది నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్లో అమౌంట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. 150 రూపీస్ ఎంటర్ చేయండి. 150 రూపీస్ ఎంటర్ చేసి చూడండి ఫ్రెండ్స్, 150 రూపీస్ ఎంటర్ చేసి నెక్స్ట్ రిక్వెస్ట్ అని సెండ్ చేయండి. సెండ్ చేస్తున్నాను. రిక్వెస్ట్ అని సెండ్ చేయగానే మనకు రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది తేజ్ యాప్కి. మనం ఇక్కడ నుంచి సెండ్ చేసాం కదా, సెండ్ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ నేను తేజ్ యాప్కి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయినాక చూడండి, నేను ఒకసారి ఓపెన్ చేస్తాను తేజ్ యాప్ని. తేజ్ యాప్ ఓపెన్ చేయగా మనకు ఇక్కడికి మనకు రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ అనేది వస్తుంది. చూడండి, కొంచెం లేట్ అవుతుంది. వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రెస్ చేయండి. బ్లూ డాట్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తారంటే మీకు ఈ విధంగా వస్తుంది, రిసీవ్డ్ రిక్వెస్ట్ 150 రూపీస్. మనం ఇక్కడ నుంచి ప్రొసీడ్ టు పే ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేయండి. మనం ఇక్కడ నుంచి అమౌంట్ అనేది పే చేస్తున్నాము. 150 రూపీస్ పే చేయగానే ఏం జరుగుతుంది మీరే చూడండి, గమనించండి ఫ్రెండ్స్. నేను ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అని ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మీరు ప్రొసీడ్ టు పే మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే మనకు యూపీఐ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. తేజ్ యాప్ నుండి భీమ్ యూపీఐ యాప్కి వెళ్ళిపోతుంది. మీరే కొంచెం సేఫ్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్.
కొంచెం లేట్ అవుతుంది, ఏం పర్లేదు, మనకు ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినా వెంటనే మీరు గమనించినట్లయితే చూడండి, మనకు భీమ్ యూపీఐ నుండి మెసేజ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిసీవ్డ్ 150 రూపీస్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనము తేజ్ యాప్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్తున్నాను నేను. వెళ్ళిన తర్వాత మీరు చూశారు కదా, రిక్వెస్ట్ సెటిల్డ్, నో రిమార్క్స్, యూ హ్యావ్ ఎర్న్డ్ స్క్రాచ్ కార్డ్ వచ్చింది కదా. మనం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక యూపీఐ ఐడి నుంచి వేరే యూపీఐ ఐడికి సెండ్ చేసుకొని స్క్రాచ్ కార్డ్ అనేది పొందొచ్చనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మాకు ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మీరు చూసారంటే, స్క్రాచ్ కార్డ్ వచ్చిందా చూసారు కదా ఫ్రెండ్స్, స్క్రాచ్ కార్డ్ వచ్చింది మనకు. లైవ్లో మీకు చూపిస్తున్నాను, స్క్రాచ్ కార్డ్ వచ్చింది కదా. స్క్రాచ్ మీద నేను స్క్రాచ్ అయిపోతున్నాను, ఓపెన్ చేశాను స్క్రాచ్ కార్డ్ని. ఓపెన్ చేసి స్క్రాచ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ మనకి ఏమొస్తుందో చూడండి. నెక్స్ట్ టైం బెటర్ లక్. మనం మీరు ఒకటి గమనించారంటే, మనము మా ఫ్రెండ్స్కి ఎవరికి మన అనేది సెండ్ చేయడం లేదు, మన మొబైల్లో ఉండే యాప్స్కి యూపీఐ ఐడి ద్వారా మనము డబ్బులు అనేది సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసినందుకు మనకు స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 5 స్క్రాచ్ కార్డ్ అనేది మనము ఈజీగా పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మార్నింగ్ సెండ్ చేశాను స్క్రాచ్ కార్డు, నాకు అనేది స్క్రాచ్ కార్డ్ వచ్చిందన్న 19 రూపీస్ అనమాట మార్నింగ్. ఇప్పుడైతే రాలేదు, నేను లైవ్లో చూపించాను కదా. ఈ విధంగా మా 5 స్క్రాచ్ కార్డ్ పొందవచ్చు. అదేవిధంగా నేను ఇంకొక యాప్ నుంచి మీకు చూపించబోతున్నాను. ఫోన్పే యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే యాప్ నుండి సేమ్ మీరు ఎంతముందు ఏ విధంగా ఎంటర్ చేశారో ఆ విధంగానే సేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. రిక్వెస్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ నేను పే చేస్తున్నాను, తేజ్ యాప్ యూపీఐ ఐడి వెరిఫై మీద ప్రెస్ చేయండి. వెరిఫై మీద ప్రెస్ చేయకుండా ఏ విధంగా వస్తుంది, మనం 150 రూపీస్ సెండ్ చేద్దాం. మళ్ళీ 150 రూపీస్ సెండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి, ఓకే ప్రెస్ చేయండి. 150 రూపీస్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. 150 రూపీస్ ఎంటర్ చేయగానే మనకు రిక్వెస్ట్ సెండ్ అని వస్తుంది. రిక్వెస్ట్ సెండ్ ప్రెస్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ సెండ్ రిక్వెస్ట్ అని వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనము తేజ్ యాప్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు చూడండి ఫ్రెండ్స్, మనకు రిక్వెస్ట్ అనేది వచ్చిందనమాట. ఫోన్పే నుండి రిక్వెస్ట్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత మనం ప్రొసీడ్ మీద ప్రెస్ చేయగానే మనకు 150 రూపీస్ పే చేయొచ్చు. పే చేసిన వెంటనే మనకు మళ్ళీ స్క్రాచ్ కార్డ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసారంటే నేను మార్నింగ్ సెండ్ చేశాను, నాకు స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చింది. చూసారండి ఫ్రెండ్స్, నేను మార్నింగ్ 7:27కి సెండ్ చేశాను. సెండ్ చేసినందుకు నాకు ఒక స్క్రాచ్ కార్డ్ అని వచ్చింది అనమాట. అప్పుడు 19 రూపీస్ నాకు వచ్చింది. ఇంతకుముందు చూపించాను ఎందుకు 19 రూపీస్ వచ్చింది కదా. ఈ విధంగా మనము స్క్రాచ్ కార్డ్ అనేది, 5 స్క్రాచ్ కార్డ్ అనేది యూపీఐ ఐడి యాప్స్ ఉపయోగించి మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎటువంటి అంటే మన ఫ్రెండ్స్కి ఎవరికి మనీ అనేది సెండ్ చేయకుండా తేజ్లో మన మొబైల్లో ఉండే యాప్స్కి సెండ్ చేసుకొని మనీ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, మనము మన యాప్ మన మొబైల్లో యాప్స్ ఉన్నాయి కదా, తేజ్ యాప్, అదేవిధంగా పేటిఎం, ఫోన్పే, అదేవిధంగా భీమ్ యాప్ ఉన్నాయి కదా. ఆ యాప్స్ అన్నిటికీ ఒకే బ్యాంక్ లింక్ చేయండి. అలా లింక్ చేయడం ద్వారా మనం ఏం ట్రాన్సాక్షన్ చేసినా మన బ్యాంక్లోనే అమౌంట్ అనేది పడుతుందన్నమాట. లింక్ చేయకపోతే మళ్ళీ కొంచెం కష్టమవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.